చెడు, రేపే మీట్ ద క్యాండిడేట్ లాస్ట్ డే. మనం క్యాంపస్లో ఉన్న అందరికీ ఏదైనా చెప్పే చివరి రోజు. ఉత్తునే పక్కవాడిని అవమానించేలా ఏది చెప్పకూడదు. మనం చెప్పే ఏ పాయింట్ అయినా సాలిడ్గా ఉండాలి. వాళ్ళు గోడ మీద మనం ఎస్ఎఫ్ఐ అని రాయగానే మనల్ని కొట్టిన దాని గురించి, ఆ తర్వాత కల్చరల్లో మనం కష్టపడి గెలిపించిన అమ్మాయిని గెలిచాక వాళ్ళ మనిషిగా మార్చుకున్నారు. మనం వీటన్నిటికంటే చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం, మనల్ని బ్యాడ్ చేయడానికి వీలుగా వాళ్ళ యూనియన్ ఆఫీస్ని రూపేషే కాల్ చేసి మన మీద పెట్టాడు. అలా అని నువ్వు చెప్పాలి. కానీ అది రూపేషే చేశాడని మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. వాళ్ళు అదే చాలా పెద్ద ఆయుధంగా చేసుకుని చెబుతుంటారు. అటువంటప్పుడు మనం మన మీద తప్పు లేదు, వాళ్లే ఆ తప్పు చేశారని మనం నిరూపిస్తే మనకు అది బాగా హెల్ప్ అవుతుంది. రేపు నువ్వు చేసే ఈ ప్రచారమే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన రూపేష్ గారు మాట్లాడతారు. కేఎస్క్యూ తరఫున చైర్మన్ పోస్ట్ కు పోటీ చేస్తున్న శ్రీ రూపేష్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన విద్యార్థులారా, మన కాలేజీలో జరగబోయే ఎలక్షన్స్ లో కేఎస్క్యూ తరపున నేను చైర్మన్ గా పోటీ చేస్తున్నా. ఎలక్షన్ టైంలో మాత్రమే నాతో ఆడుకోవడానికి ట్రై చేసిన పార్టీలు, మేధావి వర్గం ఈసారి కూడా చాలా తప్పుడు పనులు చేసి నాకు కేఎస్క్యూకి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. అలా చేసే వాళ్లను చెప్పు దెబ్బలతో సత్కరిద్దాం. ఈ క్యాంపస్ లో జరిగే అన్యాయాన్ని ఎదిరించి మీ కోరికలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమించే కేఎస్క్యూ పార్టీ తరఫున చైర్మన్ పోస్ట్ కి పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జై కేఎస్క్యూ, జై జై. క్యాండిడేట్ శ్రీ పాల్ వర్గీస్ ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. జిందాబాద్! ఏయ్ దిస్ గోరా, ఎస్ ఆఫ్ బాయ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, పాల్ జిందాబాద్, ఎస్ ఆఫ్ బాయ్ జిందాబాద, ఇంక్లాబ్ జిందాబాద్, ప్రేమైన నా స్నేహితులారా, నేను మాట్లాడడానికి స్టేజ్ ఎక్కడానికి ముందు మీరందరూ నన్ను చూసి అరిచారు, హేళన చేశారు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ త్వరగానే పూర్తవుతాయి. ఈ కాలేజీలో ఒక కొత్త జెండా ఎగురుతుంది. అదే ఎస్ఎఫ్ఐ యొక్క ఎర్ర జెండా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరిగేవన్నీ కూడా రూపేష్ కంట్రోల్లో జరిగే కేఎస్క్యూ రౌడీయిజమే. ఈ దారుణమైన అరాచకాలని అణచివేయాలి అన్న ఆలోచన నాకే కాదు, మన ఎస్ఎఫ్ఐ పక్షాన ఓటు వేసే ప్రతి ఒక్కరి ఆశయం. మొన్న జరిగిన కల్చరల్ ఫెస్టివల్లో ఎస్ఎఫ్ఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒకే కారణంతో సమర్థవంతమైన కొంతమందిని పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అనుమతించలేదు. మమ్మల్ని ఓడించాలి అనే ఒకే ఆలోచనతో వాళ్ల యూనియన్ ఆఫీస్ ని వాళ్లే కాల్ చేసి ఆ నేరాన్ని మేము చేసినట్టుగా మాపై మోపారు. మన వా
బండి కొడుతున్నారు రా. నాకు తెలీదురా. వాళ్ళని కొట్టదని చెప్పు. ప్రియమైన విద్యార్థులారా, ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. ఎస్ఎఫ్ఐ ఈ ఎలక్షన్లో గెలుపొందాలని ఈ సుభాష్ పార్టీలో ఉన్న సునీల్ కలిసి యూనియన్ ఆఫీసును తగలబెట్టి గొడవలన్నింటికి కారణమయ్యారు. అంతేకాదు, రూపేష్కి వాళ్ళ పార్టీ వాళ్లకు పాల్ మీద కోపం రావాలని ఈ సుభాష్ చేసిన పనే ఇదంతా. నా మాట మీరు నమ్మకపోతే ఇక్కడున్న సుభాషే మీకు చెప్తాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈ నిజం ఇప్పుడు చెప్పడానికి కారణం ఈ రెండు పార్టీల కోసం కాదు, అన్ని గొడవలకి అన్ని అరాచకాలకి ఈ సుభాషే కారణం. వీడిని కాపాడుకోవడం కోసమే నిజం చెప్తున్నాను. తర్వాత నువ్వు చేస్తావు. రూపేష్, నన్ను కొట్టడానికి నీతో కలిపి గుంపుగా 100 మంది వస్తారు, కానీ నేను ఒంటరిగా నిలబడి దెబ్బలు తినేటప్పుడు నాతో నిలబడ్డ ఆ ఒక్కడు చాలు. ఆ ఒక్క ఓటు నాకు చాలు. రే బాబు, నువ్వు ఓటేసావా? వేశాను. మన పార్టీ గెలుస్తుందా? గెలుస్తుంది. ఇంతకి నువ్వు ఎవరికి ఓటేశావు? అది నువ్వెవరి కేసు? మళ్ళీ అడిగాను. కౌంటింగ్ స్టార్ట్ అవబోతోంది. విద్యార్థులందరూ పోలింగ్ బూత్కి కొంచెం దూరంగా ఉండండి. హలో, నాకు ఒంట్లో బాగోలేదు, అందుకని ఈ పాలోట్లు నేనే లెక్క పెడతా. రూపేష్ పాల్, రూపేష్ మనం ఆల్రెడీగా ఉన్నాం. రూపేష్ పాల్, పాల్ వర్గీస్, మళ్ళీ పాల్, రెండు పాల్. రూపేష్, నిన్న వాడిని కొట్టిన గ్యాంగ్ నీ షియాజ్ అన్న అరేంజ్ చేసిన గ్యాంగ్ కాదు, ఆ గ్యాంగ్ అరేంజ్ చేసిన సుభాష్. ఏంటి సుభాష్కి వాడికన్నా ముఖ్యమైనది అతని పార్టీ. ఇక ఇక్కడ పాలన చేసేది నీ సర్వాధికారం కాదు, ప్రజాస్వామ్యం. సెకండ్ ఇయర్
నోట్కొచ్చినట్టు వాగి అన్ని చెడగొట్టారు.